హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్. మనం ఈ వీడియోలో మాట్లాడబోయే విషయం ఏంటంటే, మా వ్యూయర్ ఒకరు సబ్స్క్రైబర్ మహేష్ బచా గారు అడుగుతున్నారు, మేడం ఐజీఎం అంటే ఏంటి, కొంచెం వివరించండి అని. ఓకేనా? సో మహేష్ గారు చాలా థ్యాంక్స్ అండి, తప్పకుండా మీ ప్రశ్నకి రోజు నేను ఆన్సర్ ఇస్తానండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పంప్ 2 మంత్స్ అయింది అడిగి ప్రశ్న. సో సారీ ఫర్ ది డిలే. సో ఈరోజు మనం ఐజీఎం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఐజీఎం అనే అంటే ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ కామన్లీ యూజ్డ్ అనమాట, ఈ షిప్పింగ్ లాజిస్టిక్స్లో ఐజీఎం అనే వర్డ్ చాలా వాడుతూ ఉంటారు, ఐజీఎం ఈజీఎం ఇవన్నీ. సో ఐజీఎం ఎప్పుడు మనకి యూజ్ అవుతుందంటే మహేష్ గారు, మనం ఇంపోర్ట్ చేయదలుచుకుంటే, అంటే మనము గనక మనం ఒక ఇంపోర్టర్గా దిగుమతిదారులుగా అయితే గనక ఈ ఐజీఎం అనే వర్డ్ మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ఐజీఎం ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. ఐ ఫర్ ఇంపోర్ట్, జి ఫర్ జనరల్, ఎం ఫర్ మేనిఫెస్ట్. మరి ఈ ఐజీఎం అంటే ఏంటి అంటే, ఇందులో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము చైనా నుంచి ఏదో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఓకేనా, మన భారతదేశానికి. సో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ పడవలో, అంటే వెజల్ అంటాము లేకపోతే షిప్ అంటాం, అందులో ఎన్నో వస్తువులు ఉంటాయి కదా, చాలా కంటైనర్స్. ఒక కార్గో వెజల్ అంటే అందులో థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయన్నమాట. సో అందులో ఎన్నో రకాల వస్తువులు ఉండొచ్చు, చాలామంది వస్తువులు ఉంటాయి. సో మనకి ఈ ఐజీఎం ఏంటంటే, ఆ పడవ చైనా నుంచి మన భారతదేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ముంబై పోర్ట్ అనుకోండి, ముంబై సీ పోర్ట్కి వచ్చింది అంటే, అక్కడ పోర్ట్కి వచ్చినప్పుడు ఆ వెజల్ అంటే ఆ షిప్ ఒక క్యాప్టెన్ కానీ షిప్పింగ్ లైన్ వాళ్ళు కానీ కస్టమ్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఆ పోర్ట్లో ఉన్న కస్టమ్స్, అంటే మన ముంబై కస్టమ్స్ దగ్గర వాళ్ళు ఒక ఐజీఎంని ఫైల్ చేయాలి, ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్టో. అంటే ఇందులో ఏముంటుంది అంటే కనుక మొత్తం డీటెయిల్స్ ఉంటుందండి. అంటే ఆ పడవలో ఎన్ని వస్తువులు ఉన్నాయి, సామాగ్రులు ఉన్నాయో, ఏవేవి వాటి మొత్తం డీటెయిల్స్, ఎవరు ఇంపోర్టరు, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఏ వస్తువు, ఆ వస్తువు మొత్తం డిస్క్రిప్షను, హెచ్ఎస్ కోడు, అంత అన్ని వివరాలు కూడా, ఎన్ని ప్యాకేజెస్, సో మొత్తం వివరాలు అంతా ఇచ్చేసి, అతనంటే ఒక 1000 కంటైనర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే వేరే కూడా ఎక్సెల్ అన్నీ ఉన్నాయనుకోండి, మొత్తం వాటిలో ఏమేమి ఉన్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అతను ఒక షిప్పింగ్ లైన్, అతను ఎవరైతే క్యారియర్ ఉన్నారో వాళ్ళు కస్టమ్స్కి అది ఒక లిస్ట్ ఇవ్వాలన్నమాట. దీన్నే మనం ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటాం. మరి ఒక ఇంపోర్టర్గా మనకేంటి అది ఉపయోగము, దానికి మనకేంటి అంటే, మనమైతే ఫైల్ చేయం ఇంపోర్టర్గా కానీ ఎక్స్పోర్టర్గా కానీ, అది మనం చేసేది కాదనమాట. అది ఒక షిప్పింగ్ లైన్ వాళ్ళు చేయాల్సిన పని, కస్టమ్స్ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఆ పోర్ట్లో షిప్ని ఆపటానికి కానీ, లేకపోతే అక్కడ నుంచి గూడ్స్ దించడానికి కానీ వాళ్ళ కస్టమ్స్ పర్మిషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఈ ఐజీఎం తప్పకుండా వాళ్ళు ఫైల్ చేయాలి. మరి మనకు దానివల్ల ఏంటి, మనకి దానికి సంబంధం ఏంటి అంటే కనుక, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీది కూడా ఒక కంటైనర్ ఉందనుకోండి, మీరు ఎక్కడి నుంచి అయినా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి కదా, మీరు అక్కడి నుంచి ఇంపోర్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, మీ వస్తువుల్ని మీరు క్లియర్ చేసుకుని మీ దగ్గర తీసుకెళ్ళాలి అంటే కనుక మీరు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి కస్టమ్స్ దగ్గర కదా. అప్పుడు ఆ బిల్ ఆఫ్ ఎంట్రీలో ఈ ఐజీఎంలో ఆ గూడ్స్ ఉన్నాయా, మీరు చెప్పింది కరెక్ట్ టాలీ అవుతుందో చూసుకుంటారు, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఏమా, మీరేనా బయ్యరు ఇంపోర్టరు, తర్వాత మీ అడ్రస్, మీ ఇది, తర్వాత ఎన్ని ప్యాకేజెస్, అంత మొత్తం టాలీ అవ్వాలన్నమాట మీరు ఫైల్ చేసిన దానికి, ఐజీఎంలో ఉన్న దానికి. అది మాస్టర్ డాక్యుమెంట్ లాగా, అందులో మొత్తం లిస్ట్ అందరిది ఉంది కాబట్టి దానికి మీది టాలీ అవుతే కానీ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు మీకు ఆ గుడ్స్ మీదని మీకు అప్పచెప్పారన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, అందుకోసమే ఐజీఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళది షిప్పింగ్ లైన్ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏదేది ఉంది వస్తువులు, వాళ్ళ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు మొత్తం అవన్నీ సబ్మిట్ చేస్తారు. సో మనం మనది క్లియర్ చేసుకోవాలి అంటే కనుక దానికి దీనికి టాలీ అవ్వాలన్నమాట. ఓకేనా? దీన్ని ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటారు మహేష్ గారు. ఇలాగే ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా కామెంట్స్తో పెట్టండి, మాకు చాలా ఇష్టం అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి నాకు తెలుసు, ఇంకా రిప్లై ఇవ్వలేదు, దయచేసి ఇది బెంగపడకండి. మేము తప్పకుండా ప్రతి ఒక్కరి కామెంట్స్ చూస్తూనే నేను ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఆన్సర్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై.